బాబా ఎన్నాళ్ళ నుండి నీ గొంతు విని నీతో ఫోన్లోనైనా మాట్లాడదా అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్నని చూడడానికి డాక్టర్ వచ్చాడు. నన్ను చూడడానికి నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనంద్ గారి మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూడమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్ళి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మూగుడు దొరకడని. నీ అమ్మ కడుపు పాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లెలు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లెలు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు గడిగించుకునే బాధ తప్పుతుంది. జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడిపడతో తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారు. కిస్త్రీ అబ్బాస్ కింద ఉన్నారా, పైన ఉన్నారా? తలుపేసింది కాబట్టి పైనే ఉన్నాడు. రాఘు, ఎక్కడి నుంచి వస్తున్నావు? డ్యూటీ నుంచి. అబద్ధం, నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ బుట్ట మమ్మిట్లో దూరడం నా కళ్ళారా చూశాను. అది దీక్ష, నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలాడతావా? నాతో కూడా సారీ సచ్చా, ఆవిడ్ని ఉబ్బేయటానికి నీతో అబద్ధం చెప్పానంతే. సరస్సు వాడినట్టు నటించానే గాని సరస్సు వాడలా. నాకదంతా తెలియదయ్యా, అర్జెంట్గా నువ్వు నాతో సరసాలాడాల్సిందే. నేను స్నానం చేసి వస్తాను, ఈలోగా నువ్వు కూడా బావి దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు. సచ్చా, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. అర్జెంటుగా కిందకండి. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు, నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయా? అయిపోయా, త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. నాకు రెండు కనబడుతున్నాయి, రెండు కనబడుతున్నాయి. ఓ ఓ ఓ, ఏమిటో వాటిలో బుద్ధి లేకుండా డుర్ డుర్. నేను ఇక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నది నీకు శుభవార్త. నానా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ఇదిగోనమ్మా. ప్రియమైన బావా, నేను అమ్మ నాన్న క్షేమం, అక్కడ నువ్వు క్షేమని తలుస్తున్నాను. నువ్వు లెటర్స్ రాయటం లేట్ చేస్తున్నావు, నీ లెటర్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ప్రేమతో లలిత. అక్క, అక్క, ఎవరే నీకు అక్క? ముందు బయటకు నడు. అది కాదు అక్క, ముందే ఉత్తరం చదువు.
ఈ ఫోటో చూడు ఎవరి అమ్మాయి వెనక తిప్పి చూడు అక్క పెళ్ళి దూడ సచ్చిన గేదెల్లా ఏడిపేమిటి మా ఆయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారండి మేమిద్దరూ ఉండగోరు కూడోదెందుకు మీరే చెప్పండి అది కాదే వీళ్ళిద్దరు ఆత్మను కొట్టుకుని వస్తున్నారు కదా వీళ్ళ పోరు భరించలేక మూడో దాన్ని ఎత్తుక్కుని ఉంటాడు అంతే మరి ఇప్పుడు మీరేం చేయండి మా పాపదాస నేను పిలిపించి బుద్ధి చెప్పిస్తాను అంతకన్నా ముందు మీరిద్దరు సఖ్యంగా ఉండటండి ఓసారి ఇట్టాగే నేను గేదెకి కుడితి పెట్టానని ఆయన ఆయన పెట్టుంటారులేని నేను అనుకుని ఇద్దరం కలిసి గేదెని ఎండగట్టేశాం అట్టాగే మీరిద్దరు మీ మొగుని ఎండగట్టేస్తున్నారు అంచేత మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి ఆ మూడో దేవతతో మీ మధ్యలోకి రాకముందే మీ ఇద్దరు కలిసిపోయినట్టు మీ ఆయనకి తెలిసేలా చేయండి చూసి పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు తల్లిరా వీడు గోపాలమని నా చిన్నటి స్నేహితుడమ్మా మా అమ్మాయిరా నమస్కారం అండి ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే మా ఇంట్లోనే చూసుంటావు అరిచాలేవా పెళ్ళయిన తర్వాత నేను బయటకు ఎక్కడికి వచ్చాను రా సంతక తప్ప ఇక్కడ చూశానబ్బా గుర్తొచ్చింది నీ పేరు లలిత కదా అవునండి నీకు బుద్ధుందా నిన్నే బుద్ధుందా అని అడుగుతున్నాను లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నవాడిని ప్రేమిస్తావా మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అర్థం కావటల్లా నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అవునా అయితే ఇను అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో బాగుపడ్డా చూపించమ్మా బుర్ర తిరిగిపోద్ది ఇదిగో వీడు నా మేనలుడు రేపు కాబోయే అల్లుడు చూసుకో నే చెప్పిన ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా ఈరే ఆనంద్ ఇంత మోసం చేశాడంటే నమ్మలేకపోతున్నాను రా ఆనంద్ కాదే ఇతని పేరు కృష్ణయ్య అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట ఈ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతని ఇద్దరు పిల్లలు గాలెత్తిపోయారు ఇంత మోసం చేస్తాడా దగులు బాజీ వేదవా వీడిని ఏం చేసినా పాపం లేదు వీడిని నిలువున పాతేస్తాను ముక్క ముక్కల కింద నరికేస్తాను నా కూతుర్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే రెండు పెళ్లిళ్ళు చేసేసుకుంటాడా అంటే వీళ్ళు లేకపోతే నా కూతురికి పెళ్లే కాదనుకున్నాడా చూడు రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాను రాయ్ పోసయ్య ఇట్లా వస్తున్నా నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా ఇష్టమా కాదా చెప్పు ఇంకేం మాట్లాడద్దు నా 50 ఎకరాల మాగాని 30 ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు పేర రాజిచ్చేస్తాను అవునా కదా తేల్చెప్పు లలితని పెళ్లి చేసి కూడా నాకు ఇష్టమేనా సరేనా ఇంకేం మాట్లాడద్దు ఏమయ్యా తవలపాకులు ఒక్క పండిన అరటిపళ్ళు 2 సెట్లు ఇవయ్యా ఒరే మాదబా ఇంత ఆవేశం అయితే అంటారా ఆవేశం కాదురా కడుపు మంట పట్టుకోండి గోషయ్య బాబు గారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను తాంబులను మాత్రం వచ్చేసేసేదమ్మా
अरे वाड़ मन की भाई लेदा फोन अने विषया मूडोद राकुंडा दाने संगति मन चूस तुंदर पदा చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవాల్సింది లేకపోతే ముగ్గురు బిడ్డల ముద్దులు పోలీస్ అవుదామనుకుంటాడా ఎక్కడ వాడు ఎక్కడ రేయ్ బావగాడా రారా ఏటి ఊరికి రంకెలేస్తున్నావు నువ్వేమీ పొడవక్కర్లేదు ఒక పని చేయి చాలు మీ బావ బుద్ధిగా ఉంటాడు ఏంటో చెప్పు ఏంటో చేసేప్ప ఓహో గొడ్డు బెదిరినా మగాడి మనసు సెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్త చాలు కట్టిన గేదిలాగా పెళ్ళాల చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా ఓహో ఓహో ఎల్లి గేదికి కుడితేటయ్యా అయితే గాంధం గారు ముందా ముద్ర కాల్చి పడండి నేను బావ గాని పట్టుకొచ్చేస్తా ఆయన ఇంట్లో లేరనే గారు లేడా అయితే అది కాల్సిన ఆ చేతికివ్వండి పోలీస్ స్టేషన్ కి లక్కడేసేస్తా అంత తొందర ఎందుకు ఆయన వచ్చే టైం అయ్యింది సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను